ఈరోజు చాలా బోరింగ్ ఉంది, ఎక్కడికైనా బయటికి వెళ్దాం. ఓకే, వెదర్ కూడా బాగానే ఉంది, ఇక బైక్ వేసుకొని ఎక్కడికైనా వెళ్ళాలి. ఓకే, బైక్ కీస్ కూడా నా దగ్గరే ఉన్నాయి. సరే, బ్లూటూత్లో సాంగ్స్ అయితే వింటాను. అరే బైక్ కంట్రోల్ అవ్వట్లా, అరే అరే తప్పుకోరా రే, ఒరే తప్పుకోమన్నాను కదరా రే. ఏంట్రా నువ్వు, నీ వల్ల నాకు ఇప్పుడు దెబ్బలు తగిలే, నన్ను నువ్వే హాస్పిటల్ తీసుకెళ్ళిరా రే, వస్తున్నా ఉండరా, నీ పైన పోలీస్ కేసు వేస్తా ఇప్పుడు. వేయకపోతే నా పేరు అమరే కాదు. ఎవర్రా ఓవర్ యాక్షన్ చేసేది, నువ్వు ఓవర్ యాక్షన్ చేసేది నేను కాదు. ఇలా చూడు, నువ్వు నాతో పెట్టుకున్నావు అనుకో అయిపోతావు. ఏంట్రా పెట్టుకునేది, నిన్ను గన్తో కాల్ చేస్తే ఇప్పుడు చూడు, అయిపోయావా, ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నువ్వు అడ్డుకొచ్చి నాకు రాదంటావు డ్రైవింగ్ చేయడం. ఫస్ట్ నువ్వు నేర్చుకో డ్రైవింగ్ చేయడం. ఈ బైక్ అసలు వరస్ట్ బైక్ అయిపోయింది డ్యూకు. కొత్త బైక్ ఏమైనా కొనాలి, షాప్స్ ఎక్కడ ఉంటాయా ఇక్కడ. ఓకే, పాట అయితే మళ్ళీ పెట్టుకుంటా. ఇక్కడే ఎక్కడ బైక్ షోరూమ్ ఉండాలి కదా, ఎక్కడో ఉండాలి. ఓకే చూడాలి. ఇదిగోండి బైక్స్. ఓకే, ఇక్కడ చాలా బైక్సే ఉన్నాయి, మరి రీజనబుల్ రేట్స్లో ఏముంటాయో చూడాలి. నా పేరు బిగ్ బాస్, నేనే ఈ షోరూమ్ ఓనర్ని. నీకు ఏ బైక్ కావాలన్నా ఇక్కడ మెట్లున్నాయి, అక్కడ $5,000 పెట్టి నీకే బైక్ కావాలన్నా తీసుకొని వెళ్ళిపో. ఓకే బిగ్ బాస్, నేనైతే కవాసాకి నింజా H2 అని సెలెక్ట్ చేస్తాను. సరే నాయనా, డబ్బులు అక్కడ పెట్టు. ఇక్కడేనా బిగ్ బాస్? అవును అక్కడే. సరే బిగ్ బాస్, నేనైతే బైక్ తీసుకొని వెళ్ళిపోతాను, బై బాయ్. ఓకే, ఫైనల్లీ నా డ్రీమ్ బైక్ని అయితే పర్చేస్ చేసేసాను, ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాను. బాయ్ బాయ్ డ్యూక్ బైక్, ఇంకా నిన్ను నేను చాలా మిస్ అవుతాను, నువ్వు కూడా నన్ను మిస్ అవుతావు అనుకుంటున్నాను. సరే, మళ్ళీ నేను ఎప్పుడైనా వచ్చి చూస్తాను, అప్పుడు దాకా వెయిట్ చేయి. ఓకే, నేను నా క్లాత్స్ అయితే మార్చుకోవాలి, ఇందాక బ్లడ్ అయితే ఫుల్గా అంటింది. సరే బైక్ అయితే ఇక్కడ పెట్టేస్తాను, ఇంక ఇంట్లోకైతే వెళ్ళిపోదాం. అరే నా బైక్ ఏమైంది? అరే నా బైక్ అక్కడికి ఎలా వెళ్ళింది? నేను ఇక్కడ కదా పార్క్ చేసింది, కీస్ కూడా నా దగ్గరే ఉన్నాయి కదా, నా బైక్ ఎలా ఇక్కడికి వెళ్ళింది? అరే వీడెవడు నా బైక్ వైపే చూస్తున్నాడు. సరే కీస్ పెట్టి స్టార్ట్ చేద్దాం. అరే స్టార్ట్ అవ్వట్లేదు. అరే ఎందుకురా అబ్బాయి, ఈ బైక్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. అరే వీడేదో చేసి ఉండాలి నా బైక్ని అయితే. రే మర్యాదగా చెప్పురా, నా బైక్ నేను చేసావు. చెప్పానురా, ఏం చేసుకుంటావు చేసుకో. చెప్పవా, ఎందుకు చెప్పవరా, మర్యాదగా చెప్పురా రే. నీకు ఎంత కావాలన్నా ఇస్తా, మర్యాదగా చెప్పు. నా బైక్ని ఎందుకు స్టీల్ చేసావు? ఎవరైనా స్టీల్ చేయమన్నారా చెప్పు. అవునే, ఒకడు స్టీల్ చేయమన్నాడు, వాడి పేరే రుద్ర. రుద్రానా, ఈ పేరు ఎక్కడ విన్నాను. ఏ ఆగ్రా, ఒక నిమిషం చెప్పుతారుగా, నాకు అసలు టైం లేదా. మీ రుద్రాకి నా బైక్ ఎందుకు నచ్చింది? నా బైక్ని ఎందుకు స్టీల్ చేయమన్నాడు? అతని కవాసాకి నింజా H2R అంటే పిచ్చి, అందుకే స్టీల్ చేయమన్నాడు. ఇష్టమైతే కొనుక్కోవాలరా, పక్కన వాళ్ళ బండ్లని దొంగలించకూడదు. నిన్ను ఇప్పుడు కొట్టేస్తా చూడు. రుద్ర అంట ఎవడ్రా వాడు, అసలు పిచ్చోడా ఏంటి, పక్కన వెహికల్స్ని స్టీల్ చేయమంటున్నాడు. అయినా మీకు కామన్ సెన్స్ లేదారా? సరే నా రైడ్ని నేనైతే కంటిన్యూ చేస్తా. సరే ఆ రుద్ర గురించి డీటెయిల్స్ మునేష్ని ఫోన్ చేసి అయితే అడుగుతా. ఏంటో అసలు అందరి దృష్టి నా కవాసాకి పైనే పడింది, అసలు ఏంటో ఈ ప్రపంచం, నా వెహికల్స్ పైనే కన్నేసి ఉంటుంది, మనం ఏం చేయలేం.
ఓకే, అసలు ఇంతకీ రుద్ర ఎవరబ్బా, మైండ్ ఫుల్ పిచ్చెక్కేస్తుంది రుద్ర. కానీ ఈ పేరు ఒకసారి న్యూస్లో వచ్చింది కదా, ఒక పెద్ద క్రిమినల్ కానీ మంచి వాళ్ళకి సహాయం చేస్తాడని. సరే ఎందుకైనా మంచిది, ఒకసారి మునేష్కి ఫోన్ చేసి కనుక్కుంటా రుద్ర డీటెయిల్స్ అయితే. ఓకే ఫోన్ చేద్దాం వాడికైతే. 9000000. హలో మునేష్, నేను అమర్ని. చెప్పురా. అదేరా, నీకు రుద్ర అని ఒక క్రిమినల్ ఉండేవాడు కదా, అప్పుడు న్యూస్లో వచ్చింది, అతను నీకు తెలుసా? తెలుసురా, ఒకసారి చూశాను నేను కూడా. అరే నువ్వేమనుకోకపోతే అతని లైఫ్ స్టోరీ బయోగ్రఫీ నాకు పెట్టరా నీకు వీలుంటే? ఓకేరా, ఎప్పుడే పెడతా. అరే వీడియో ఏంట్రా, నాకేం అర్థం కాలేదు. అరే రుద్రాకి 100,000 సైన్యం ఉన్నాడని ఆ వీడియో చెప్తుందిరా, నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలా. నాకు ఆ మొత్తం వెతికితే ఆ వీడియో ఒక్కటే దొరికింది, ఏమనుకోబాక. బాయ్. 100,000 సైన్యమా? ఓ మై గాడ్, అంతమంది సైన్యం వాడికి ఎలా దొరికింది? సరే నేనైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఒక జెట్ ప్లేన్ అయితే కొంటాను, నా ప్రైవేట్కి అయితే యూజ్ అవుద్ది. ఓకే ఇదే అని అనుకుంటా ఎయిర్పోర్ట్. ఇదే ఇక్కడెక్కడ ఉండాలి కదా, చూద్దాం ఆగండి. ఇదే. అరే కలర్ ఏంట్రా, నేను బ్లాక్ అది చెప్పింది, బ్లాక్ అండ్ బ్లూ, బట్ వీడేంటి ఎల్లో అండ్ బ్లూ ఇచ్చాడు. సరే కలర్ అయితే మార్పిచ్చేసుకుంటా. ఎస్ ఫైనల్లీ కలర్ అయితే మార్పిచ్చేసాం, ఇప్పుడు సూపర్ లుక్ అయితే ఉంది. అరే ఇదేంటి ఇది, నేను ముందుకు కదలలేకపోతున్నా. అరే ఏంట్రా ఇది, అమ్మాయి ఏదో అయింది, కొద్దిగా ఏదోలా ఉందేంటి, ఏదో అయిందబ్బా ఈరోజు మాత్రం. ఓకే ఇంకా ఎక్కుతాను, పక్కకైతే తిప్పేసి గాల్లో ఎగరేస్తాను. ఈరోజు టెస్ట్ డ్రైవ్ సూపర్గా ఉండబోతుంది. అరే ఇదేంటి పక్కకు జరగట్లేదు. అరే 10,000,000 రా నువ్వు, ఏంటి నువ్వు పని చేయట్లే, నా డబ్బులు వేస్ట్ ఇప్పుడు. అబ్బా ఇదేంటబ్బా నాయనా. సరే అమ్మయ్య ఇప్పటికైనా ఎగురుతుంది. ఓకే ఇక ల్యాండ్ చేసేస్తాను. అరే ఇదేంటి కంట్రోల్ అవట్లా. అరే యార్, అరే ఏమవుతుందిరా నా, ఇదేంటి కంట్రోల్ అవట్లా, వాడు నన్ను మోసం చేశాడు, ఇప్పుడు అలాగా నేను చనిపోయానా ఏంటి కంప తీసి. అరే నేను చనిపోబోతున్నాను ఇప్పుడు. అరే ఓ మై గాడ్.